హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి మీడియా అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్. ఓ పక్క మరో నాయకుడు అంటాడు, ఆయనతో పాటు ఉన్నటువంటి సహచరుడు పక్కన ఉన్నటువంటి వ్యక్తి సవాళ్ళు విసురుతున్నాడు. మీలో మీ మంత్రులకు ఎవరికన్నా ధైర్యం ఉంటే, మీ దగ్గర ఉన్నటువంటి మీ క్యాబినెట్లో ఎవరికైనా ధైర్యం ఉంటే, మా చంద్రబాబు నాయుడు గారితో తిరుపతి కొండెక్కేటువంటి ధైర్యం ఎవరికన్నా ఉందా అని చెప్పి అడుగుతున్నాడు. పాపం అచ్చెన్నాయుడు గారికి ఏం కోపం ఉందో చంద్రబాబు నాయుడు గారి మీద. ఆయన పరిగెత్తుకుని కొండెక్కితో ఆయన ఎక్కడికి వెళ్తాడో అందరికి తెలుసు. మరి ఎందుకు ఆ రకమైనటువంటి కోపం ఆయన మీద పెట్టుకున్నాడో అచ్చెన్నాయుడు గారు? ఈ వయసులో ఆయన స్పీడ్ ఎక్కితే ఏమవుద్దండి? పాపం ఆయన 70 సంవత్సరాల వయసులో ఆయనకి ఆయన చెప్పి పాపం సవాల్ విసిరాడో లేదో తెలియదు, కానీ మా వాళ్ళు చాలామంది ఎక్కడానికి రెడీగా ఉన్నారు, ఎలా ఎక్కుతారో అందరికి తెలుసు. కానీ పాపం ఆయన ఎందుకు అలాగే ఇబ్బంది పెట్టి ఈ వయసులో ఆయన్ని అంత స్పీడ్గా ఎక్కించి ఆయన ఎక్కడ పంపిద్దామని చెప్పి చూస్తున్నాడా? నాకైతే అర్థం కావట్లా. నాకు తెలిసి ఇప్పుడున్నటువంటి తెలుగుదేశం పార్టీ 2వ శ్రేణి నాయకత్వం అంతా కూడా మళ్ళీ చంద్రబాబు నాయుడు గారికి వెన్నుపోటు పొడిచి ఆ పార్టీని ఎలాగా ఆయన ఆయన కొడుకు దీన్ని ఉద్ధరించలేరని చెప్పి తెలిసి వాళ్ళకి వెన్నుపోటు పొడిచి ఆ పదవిలో కూర్చుందాం అనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు గ్రహించండి, హిస్టరీ ఈజ్ గోయింగ్ టు రిపీట్ అనేటువంటి ధోరణిలో మీతో ఉన్నటువంటి సహచర నాయకులంతా కూడా ఉన్నారనేటువంటిది గుర్తించమని చెప్పి కోరుతా ఉన్నాం. ఆఖరిగా ఒక సవాల్ విసురుతా ఉన్నాం. ఏదైతే 2000 కోట్లకు సంబంధించి తెలుగుదేశం పార్టీకి మా మీద వేసుకుంటే వేసుకోమనండి, పరువు నష్ట దావాలు వేసుకుంటే వేసుకోమనండి, ఇంకేం కావాలంటే అది వేసుకోమనండి. తెలుగుదేశం పార్టీకి ఐటీ శాఖ విడుదల చేసినటువంటి 2000 కోట్లకు సంబంధించినటువంటి ఆరోపణల మీద, ఐటీ శాఖ మీద డిఫమేషన్ వేసేటువంటి ధైర్యం, పరువు నష్టం దావా వేసేటువంటి ధైర్యం ఈ తెలుగుదేశం పార్టీకి ఉందా? పోనీ లేదు అని అనుకుంటే అవి తప్పులు, మేము వాళ్ళ మీద పరువు నష్టం దావా వేసేటువంటి ధైర్యం మాకు లేదు అనేటువంటి అభిప్రాయం వాళ్ళకు ఉంటే, మా చంద్రబాబు నాయుడు గారు ఈ 40 సంవత్సరాలు తన రాజకీయ జీవితంలో సంపాదించినటువంటి ప్రతి రూపాయి నీతిగా సంపాదించాడు, చంద్రబాబు నాయుడు గారి తాలూకు ఆస్తుల మీద మేము సిబిఐ ఎంక్వైరీకి సిద్ధం అని చెప్పి సాయంత్రంలో చెప్పమనండి. చంద్రబాబు నాయుడు గారి తాలూకా సంపాదన మీద, ఆయనకున్నటువంటి ఆస్తుల మీద మేము సిబిఐ విచారణకి సిద్ధం అని చెప్పి ప్రకటన చేయమనండి. సాయంత్రంలోపు సవాల్ విసురుతున్నాం. ఈరోజు ఒక పక్క దొంగ దొరికిపోయి ఎక్కడ దాకోలో తెలియక ప్రజల ముందుకు రాలేక పత్రికా విలేకరులతో మాట్లాడలేక మీడియా ముందు స్పందించలేక ఈరోజు దాకొని తిరుగుతున్నటువంటి వ్యక్తి ఆ పక్కన చెంచాలను పెట్టుకొని ఆ ఎల్లో గ్యాంగ్ అందరిని పక్కన కూర్చోబెట్టుకొని ఈరోజు లేనిపోయినటువంటి మాటలు, మా నాయకులు ఏదన్నా మాట్లాడితే దాన్ని ఆ మాటల్ని తప్పుదోవ పట్టించడం, దాన్ని ప్రొజెక్ట్ చేసి సబ్జెక్ట్ని డివేట్ చేయాలనేటువంటి ప్రయత్నం చేయడం, ఏంటి ఇవన్నీ కూడా మీ మేనేజ్మెంట్లో భాగం అనేటువంటిది గత 30-40 సంవత్సరాలుగా ప్రజలు చూస్తున్నారు. ఈ ఆంధ్ర రాష్ట్రంలో గతంలో ఆయన మీద ఓటుకు నోటు కేసు వచ్చినప్పుడు, ఓటుకు నోటు కేసు వచ్చినప్పుడు కూడా ఏం చెప్పాడు? అప్పుడు సెక్షన్ 8 అన్నాడు. ఆ రోజు ఒక ఇష్యూ, తర్వాత ఇంకొక సందర్భంగా మరొక ఇబ్బంది కలిగినప్పుడు రాష్ట్రంలో కాపులకు సంబంధించినటువంటి బీసీ దీనికి సంబంధించి కేబినెట్ సమావేశం పెట్టి దాన్ని ఆమోదించేసి ఆ రోజు ఆ సబ్జెక్టును డైవర్ట్ చేశాడు. కొన్ని ఓటుకు నోటు కేసు మీద మీ మీద వచ్చినటువంటి ఆరోపణల మీద ఆ రోజు ఆ ప్రభుత్వం పెట్టినటువంటి కేసుల మీద దాని మీద రిఫర్మేషన్ వేసేటువంటి ధైర్యం ఉందా మీకు? ఏ రకంగా మీకు అసలు ఏముందని మీరు ఆ రకమైనటువంటి మాటలు మాట్లాడతారు? మీకు ఎక్కడా కూడా మీ చరిత్రలో, మీ రాజకీయ చరిత్రలో కానీ, మీ తాలూకా వ్యక్తిగతమైనటువంటి జీవితంలో కానీ
మీరు నాయకత్వం వహిస్తున్నటువంటి సందర్భాల్లో కానీ ఎక్కడ నీతిగా నిజాయితీగా ముందుకెళ్ళినటువంటి సందర్భాలు ఏమైనా ఉన్నాయా? ఏ రోజు లేవు. మళ్ళీ మీకేమో పాటలు, ఎన్నికల ముందు మనం చూసాం పోలవరం దగ్గర ఒక బ్యాండ్ని పెట్టుకొని జయము జయము చంద్రన్న అని చెప్పి పాటలు. ఇక పాడాల్సింది జయము జయము చంద్రన్న కాదు, జైలు జైలు చంద్రన్న అని పాడాలి. మీ మీద పాటలు, కీర్తనలు, సంకీర్తనలు, ఏ మీరు ఏమనుకుంటున్నారు అసలు? మీరు మీకు తప్పకుండా మీరు తిన్నటువంటి ప్రతి రూపాయి, మీరు అవినీతిగా సంపాదించినటువంటి ప్రతి రూపాయి, ఇది ఒక్కటే, ఇది ఒక్క సందర్భమే కాదు, గతంలో కూడా ఇది మనం రీసెంట్గా 13వ తారీఖు వచ్చినటువంటి ప్రెస్ రిలీజ్ అది. గత సంవత్సరం 11వ తారీఖు నవంబర్ 11వ తారీఖు ఇచ్చినటువంటి ప్రెస్ రిలీజ్లో కూడా, అది కూడా సిబిడిటి ఇచ్చినటువంటి ప్రెస్ రిలీజ్లో కూడా, అలాగే 18 అక్టోబర్ 2019 ఇచ్చినటువంటి సిబిడిటి ఇచ్చినటువంటి ప్రెస్ రిలీజ్లో కూడా ప్రామినెంట్ పర్సనాలిటీ ఇన్ ఆంధ్రప్రదేశ్ అని చెప్పి మెన్షన్ చేస్తూ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ విషయంలో దాదాపు 150 కోట్ల పైచీలకు చేతులు మారాయని చెప్పి, సక్సెస్లు దొరికాయని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశారు. ఇంత క్లియర్గా అనేక సందర్భాల్లో ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ మీ మీద ఆరోపణలు చేస్తూ, మీ మీద జరిగినటువంటి, మీరు చేసినటువంటి అవినీతిని తవ్వితీస్తూ, మళ్ళీ ఒక వ్యక్తి అంటాడు ఇందాక మాట్లాడుతూ 2000 కోట్లు అంటే ఎంతో తెలుసా, 2000 కోట్లు పట్టాలంటే 1000 సూట్కేసులు కావాలని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు. మాకు తెలియదు, మాకు మాకు మా దగ్గర అంత డబ్బు లేదు, మేము అంత డబ్బును చూడలేదు, ఒక సూట్కేసులో ఎన్ని కోట్లు పడతాయో మాకు తెలియదు, కానీ వాళ్ళు మాత్రం చాలా క్లియర్గా 2000 కోట్లు అంటే 1000 సూట్కేసులు పడతాయని చెప్పి చెప్తున్నాడు. ఒక సూట్కేసులో 8000 కోట్లు పడతాయో, ఒక గోన్లో 10 కొబ్బరి చెప్పలు పడతాయో అనేటువంటిది మాకు తెలియదు.